ఏం చేయబోతున్నారు ఆంటీ? ఇందా చెప్పా కదా, బిర్యానీ కప్ పత్తర్ ఇలాచి. అదే పత్తర్కి ఇప్పుడేం ఇప్పుడేంటిది చెక్క లవంగ అన్ని వేసి అది కూర వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, సేల్ అయిపోద్ది, ఫస్ట్ సేల్ అయిపోద్ది అని అలా చేస్తున్నా. అదేనా ఇవేంటివి? బిర్యానీ ఆకు అన్నీ వేసేసి చేస్తా. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేయాలి పెద్దలిపాయలు. ఉల్లిపాయలు పెద్దలిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇది మగ్గాలి. వంట చేయడం వచ్చా ఆంటీ మీకు? రాదు, వంట చేయడం వచ్చు, సేవ చేయటం వచ్చు, 10 మందిని ఆదరించడం వచ్చు. ఏదో ఒకటి మనం ఏదో ఒకటి చేసామంటో పిల్లలు తింటారు, మనం తింటాం, వేస్ట్ చేస్తుంది. ఏమొచ్చింది మనమేమన్నా ఇదా ఇంత వండుకొని పడేయడానికి? అన్నం లేక ఎంతమంది అవస్థ పడుతున్నారు అది చూసుకోవాలి. అంతేగాని వండి ఇంత ఇంత బయట పడేయకూడదు. ఫస్ట్ పడేస్తే ఏమొచ్చింది? ఇలా చేసేసామనుకో ఎవరో ఒకరు తినేస్తారు కదా. టమాటా వేసేసాను, ఇదంతా మగ్గిన తర్వాత కూర వేస్తే కూర కూర మొత్తం ఇలా కలిపేసేసి కూర వేసేస్తాను. అయిపోయిందండి, సేపు అయితే అయిపోతుంది, అయిపోయింది. బిర్యానీ రెడీ. చూడు ఎలా ఉందో, స్పైసీ ఎక్కువ ఏమి వేయలేదు ఎందుకంటే కారం అన్ని కూరలు ఉన్నాయి కదా, బాగుంది. ఓకేనా? చక్క చక్క తిను, నువ్వు తింటల్లి చింతల్లి, నువ్వు తిను చక్క చక్క తిను. బాగుందా? బాగుంది. చిన్ను ఫస్ట్.